Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Insider Trading Vicharanaku Green Signal. తాజాగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అమరావతి రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేటట్లు ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఏసీబీ విచారణను హైకోర్టు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు మరికొందరిపై ప్రభుత్వం మొదలుపెట్టిన విచారణను కూడా హైకోర్టు నిలిపివేసింది. ఇవే అంశాలపై హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. అవినీతి జరిగిందని ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టగానే హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటంటూ మండిపడింది. అసలు అవినీతి కేసుల్లో విచారణే జరగకుండా దర్యాప్తు ప్రారంభం కాకుండా ఎలా అడ్డుకుంటుందంటూ హైకోర్టును సూటిగా ప్రశ్నించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తేనే కదా అవినీతి జరిగిందా లేదా అన్న విషయాలు తెలిసేదంటూ వ్యాఖ్యానించింది. కాబట్టి తాము స్టేలు ఇచ్చిన కేసుల విషయంలో హైకోర్టే మరోసారి పునః పరిశీలించాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు వారంలోపు ఈ పని చేయకపోతే తామే పూనుకుని ఆ పని చేయాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం. అంటే ఒకే అంశంపై ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు చూసే దృక్కోణంలో ఎంత తేడా ఉందో అర్థమైపోతోంది. అవినీతి కేసుల విచారణలో జోక్యం చేసుకోవద్దని, విచారణలో జరగకుండా స్టేలు ఇవ్వవద్దని గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం కనబడడం లేదంటూ తీవ్రంగానే స్పందించింది. సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై తొందరలోనే విచారణ మొదలవుతుందని అనుకుంటున్నారు. భూ సమీకరణ పేరుతో అప్పట్లో రైతుల నుండి సేకరించిన భూముల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది ప్రభుత్వం ఆరోపణ. తన ఆరోపణలకు ప్రభుత్వం ఆధారాలను చూపినా హైకోర్టు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం ముత్తుకుంటోంది. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఇన్సైడర్ ట్రేడింగ్లో బాగా లబ్ధి పొందాడనే ఆరోపణలపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ ఇందుకు ఆధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దమ్మాలపాటితో మరో 13 మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టగానే హైకోర్టు అడ్డుకుంది. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎటువంటి విచారణ జరగకూడదంటూ దమ్మాలపాటి కోర్టులో కేసు వేయగానే ఆయనకు అనుకూలంగా న్యాయస్థానం స్టే ఇవ్వడం సంచలనంగా మారింది. స్టే ఇవ్వడమే కాకుండా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎక్కడా చర్చలు జరగకూడదని, వార్తలు కథనాలు రాకూడదన్న గ్యాగ్ ఆర్డర్ పైన కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దమ్మాలపాటే కాదు, అప్పట్లో భూ సమీకరణలో పాల్గొన్న ఎంఆర్ఓలు కూడా భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. వాళ్లపైన కూడా విచారణ జరపకూడదంటూ హైకోర్టు స్టేలు ఇవ్వడంతోనే అన్ని కేసులపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.